సార్ నమస్తే మీరు వైసీపీ కార్యకర్తయండి మీరు మీ నాయకుడు గాని మూడు రాజధానులు కట్టబడి ఉన్నా అన్నారు కానీ ఇక్కడ జరుగుతున్న 800 రోజులు దీక్షకి మీరు అటెండ్ కావడానికి కారణం ఏమై ఉంటుందంటారు జయ అమరావతి మా పార్టీలో 70% మంది అమరావతికి మత్తుగా ఉన్నారు కాకపోతే భయం 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 వర్కులు పోతాయా కాంట్రాక్ట్ పోతాయా పదవులు పోతాయా అని ఆ భయం లేనోడి నేను కాబట్టి నేను వచ్చాను మీరు ఎప్పుడైనా జగనన్న కలిసారా ఇంతమంది కలవాలి ఎవరు వీళ్ళు నడు మధ్య దఫేదారులు గాని కలిసారు ఈ దఫేదారుల వల్ల ఏం కాదు జగనన్న కలవండి 5 నిమిషాలు అయిపోద్ది ఈ ఉద్యమానికి 8 రోజులు ముగింపు కావడానికి నేను వచ్చా నేను అన్నకి చెప్తా నేనంటే నా వాయిస్ వస్తే అన్న చిన్నట్టే కదా కానీ జగన్ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు దాన్ని ఎలా చూడొచ్చుంటారు ఆల్రెడీ నా వాయిస్ అపాయింట్మెంట్ నాకు అపాయింట్మెంట్లు బనలే నేను పార్టీ కార్యకర్తల తరపున వచ్చా నా ఒక్కడిని కాదు ఇంకా మీరు మీ పార్టీ తరపున మీ పార్టీలో మీ మీద జరిగిన దాడిని గాని ఎలా చూడొచ్చుంటారు అది ఇక్కడ అప్రస్తుతమో బట్ అది అందరికీ తెలుసు నేను వాళ్ళు నన్ను చేసిన దాడికి నేను ఎదురుదాడి ఎలా చేస్తున్నానో మీరంతా గమనిస్తున్నారు అది ఇంకా అయిపోవాలా ఢిల్లీకి వెళ్ళా గల్లీ గల్లీ తిరిగా ఢిల్లీకి వెళ్ళా జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేశా నెక్స్ట్ అమిత్ షా గారిని కలుస్తా తర్వాత చెప్తా సినిమా పార్ట్ 2 ఉంటుంది పుష్ప అప్పుడు బాగా ఉంటుంది వాయిస్ వైలెన్స్ ఎక్కువ ఉంటుంది అప్పుడు కానీ ప్రభుత్వం అనేది ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉందాం అంటున్నారు అలానే చూస్తే గనక మీరు మాత్రం ఇలా కార్యకర్తల్లో 70% అనేది మాకు అమరావతి కావాలని అంటున్నారు వాళ్ళ తరపునే నేను వచ్చాను అంటున్నారు మరి మీ ప్రభుత్వాన్ని మీరు మీ కార్యకర్తల తరపున ఏం డిమాండ్ చేస్తున్నారు బాగా ఆకలేసినప్పుడు అన్నం పెడతానంటే ఆనందంగా ఉంటదంట ఆ టైప్ మా అన్న కొద్దిగా లేట్ అయినా పెడతాడు వెళ్ళారా మీరు ఎవరు వెళ్ళలేదుగా అడిగారా జగన్ గారిని ఆల్రెడీ ఇప్పటికి 3 సార్లు అపాయింట్మెంట్ అడిగారు కానీ అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించారని తెలిసింది దాన్ని ఎలా చూడొచ్చు నడు మధ్య ఉంటారు కదండి కొంతమంది డఫేదారులు వాళ్ళు చేస్తున్నారు అన్నం పక్కదారి పట్టిస్తున్నారు అన్న మంచిదారిలోనే ఉంటాడు పోయి ఆకలేసేవాడికి అన్నం పెడతాడు కానీ అన్నం తీయడు అది ఈ సామంతరాజుల వల్లే కదండి ఈ గబ్బంతా వీళ్ళ వల్లే అందుకని డైరెక్ట్గా అన్నం కలిసి మార్గం ఏర్పాటు చేద్దాము ఇక్కడ ఏంది తిడతా ఉంటే ఆయన ఎట్టా ఇస్తాడు అపాయింట్మెంట్ కానీ రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో అనేది మూడు రాజధానుల బిల్లు మళ్ళీ తిరిగి ప్రవేశపెడతామని అంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మూడు కావితే 30 పెట్టుకోమనండి ఏమైద్ది వచ్చే జరిగే జరగకపోదు జరగంది జరగకుండదు అది ఆనంద భాష